జాషువా ఇన్స్టిట్యూట్. ఈరోజు మన టాపిక్ హిస్టరీలో బౌద్ధ సంగీతుల గురించి చూద్దాం. మనకు మొత్తం బౌద్ధ సంగీతులు 4 జరిగాయి. ఆ బౌద్ధ సంగీతులు, మొదటి బౌద్ధ సంగీతం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు, ఆ సమావేశాన్ని నిర్వహించిన రాజు ఎవరు, అలానే రెండవ బౌద్ధ సంగీతి, రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు, ఆ సమావేశాన్ని నిర్వహించిన రాజు ఎవరు, అలానే మూడవ బౌద్ధ సంగీతి, మూడవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు, ఆ సమావేశాన్ని నిర్వహించిన రాజు ఎవరు, అలానే నాలుగవ బౌద్ధ సంగీతి, నాలుగవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగినది, ఎక్కడ జరిగింది, ఆ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు, ఆ సమావేశాన్ని నిర్వహించిన రాజు ఎవరు. మహాయానం అంటే ఏంటి, ఈనమానం అంటే ఏంటి, స్థవీరవాదులు అంటే ఏంటి, తీరవాదులు అంటే ఏంటి, ఈ విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బౌద్ధ మత సమావేశాలను బౌద్ధ సంగీతులు అంటారు. బౌద్ధ మత సమావేశాలు 4 జరిగాయి. బౌద్ధ మత సమావేశాలను బౌద్ధ సంగీతులు అంటారు. బౌద్ధ మత సమావేశాలు 4 జరిగాయి. మొదటి బౌద్ధ మత సంగీతి. ఈ మొదటి బౌద్ధ మత సంగీతి వచ్చేసి క్రీస్తుపూర్వం 483లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం రాజగృహం. మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 483లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం రాజగృహం. ఈ సమావేశం నిర్వహించిన రాజు అజాతశత్రువు. ఈ సమావేశం నిర్వహించిన రాజు అజాతశత్రువు. మొదటి బౌద్ధ సమావేశానికి అధ్యక్షత వహించినది మహాకాశ్యపుడు. మొదటి బౌద్ధ సమావేశానికి అధ్యక్షత వహించినది మహాకాశ్యపుడు. మొదటి బౌద్ధ సమావేశం ముఖ్య ఉద్దేశం బుద్ధుని బోధనలను గ్రంథరూపంలోనికి మార్చడం. మొదటి బౌద్ధ సమావేశం ముఖ్య ఉద్దేశం బుద్ధుని బోధనలను గ్రంథరూపంలోనికి మార్చడం. మొదటి బౌద్ధ సమావేశంలోనే సుత్త, వినయ పీఠికలను సంకలనం చేశారు. మొదటి బౌద్ధ సమావేశంలోనే సుత్త, వినయ పీఠికలను సంకలనం చేశారు. సుత్తపీఠికంను సంకలనం చేసిన వారు ఆనందురు, వినయ పీఠికను సంకలనం చేసిన వారు ఉపాలి. మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 483లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం రాజగృహం. ఈ సమావేశం నిర్వహించిన రాజు అజాతశత్రువు. మొదటి బౌద్ధ సమావేశానికి అధ్యక్షత వహించినది మహాకాశ్యపుడు. మొదటి బౌద్ధ సమావేశం ముఖ్య ఉద్దేశం బుద్ధుని బోధనలను గ్రంథరూపంలోనికి మార్చడం. మొదటి బౌద్ధ సమావేశంలోనే సుత్త, వినయ పీఠికలను సంకలనం చేశారు. సుత్త పీఠికలను సంకలనం చేసిన వారు ఆనందుడు, వినయ పీఠికలను సంకలనం చేసిన వారు ఉపాలి. అలానే రెండవ బౌద్ధ సంగీతి. రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 383లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం వైశాలి. రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 383లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం వైశాలి. మరి ఈ సమావేశం నిర్వహించిన రాజు కాలశోకుడు. ఈ సమావేశం నిర్వహించిన రాజు కాలశోకుడు. రెండవ సమావేశానికి అధ్యక్షత వహించినది సభాకామి. రెండవ సమావేశానికి అధ్యక్షత వహించినది సభాకామి. రెండవ బౌద్ధ సంగీతిలో బౌద్ధ భిక్షువులుగా 2 చీలిపోయారు. 1 స్థవీరవాదులు, 2 మహాసాంఘికులు. 1 స్థవీరవాదులు, 2 మహాసాంఘికులు. రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 383లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం వైశాలి. ఈ సమావేశం నిర్వహించిన రాజు కాలశోకుడు. రెండవ సమావేశానికి అధ్యక్షత వహించినది సభాకామి. రెండవ బౌద్ధ సంగీతిలో బౌద్ధ భిక్షువులుగా 2 చీలిపోయారు. 1 స్థవీరవాదులు, 2 మహాసాంఘికులు. స్థవీరవాదుల మూల పురుషుడు మహాకాచాయన. స్థవీరవాదుల ముఖ్య కేంద్రాలు కౌశింబి, ఉజ్జయిని. బౌద్ధ మతంలో మార్పు కోరే వారిని థేరవాదులు లేదా స్థవీరవాదులు అంటారు. బౌద్ధ మతంలో మార్పు కోరే వారిని థేరవాదులు లేదా స్థవీరవాదులు అంటారు. మహాసాంఘికుల మూల పురుషుడు మహాకాశ్యపుడు. మహాసాంఘికుల మూల పురుషుడు మహాకాశ్యపుడు. మహాసాంఘికుల బుద్ధుని జాతక కథలను అనుసరించారు. మహాసాంఘికుల బుద్ధుని జాతక కథలను అనుసరించారు.
రెండవ బౌద్ధ సంగీతలో బౌద్ధ భిక్షువులుగా రెండు చీలిపోయారు. ఒకటి స్థవిరవాదులు, రెండు మహాసాంఘికులు. స్థవిరవాదుల మూలపురుషుడు మహాకాచాయన. స్థవిరవాదుల ముఖ్య కేంద్రాలు కౌశాంబి, ఉజ్జయిని. బౌద్ధ మతంలో మార్పు కోరే వారిని దేరవాదులు లేదా స్థవిరవాదులు అంటారు. మహాసాంఘికుల మూలపురుషుడు మహాకాశ్యపుడు. మహాసాంఘికులు బుద్ధుని జాతక కథలను అనుసరించారు. మహాసాంఘికుల ముఖ్య కేంద్రం వైశాలి. మహాసాంఘికుల ముఖ్య కేంద్రం వైశాలి. నాలుగవ బౌద్ధ సంగీతులో తేరావాదులే హీనయాన బౌద్ధులుగా, మహాసాంఘికులే మహాయాన బౌద్ధులుగా మారారు. నాలుగవ బౌద్ధ సంగీతులో తేరావాదులే హీనయాన బౌద్ధులుగా, మహాసాంఘికులే మహాయాన బౌద్ధులుగా మారారు. మూడవ బౌద్ధ సంగీతి గురించి చూద్దాం. మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 251లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం పాటలీపుత్రం. మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 251లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం పాటలీపుత్రం. ఈ సమావేశం నిర్వహించిన రాజు అశోకుడు. మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది మొగలిపుత్తా తిస్సా. మూడవ బౌద్ధ సంగీతిలో ముఖ్య పాత్ర వహించిన వర్గం తేరావాదులు. అశోహుడు తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలను తేరావాద సిద్ధాంతమును ప్రచారం చేయుటకు సింహళమునకు పంపాడు. మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 251లో జరిగింది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం పాటలీపుత్రం. ఈ సమావేశం నిర్వహించిన రాజు అశోకుడు. మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది మొగలిపుత్తా తిస్సా. మూడవ బౌద్ధ సంగీతిలో ముఖ్య పాత్ర వహించిన వర్గం తేరావాదులు. అశోకుడు తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రులను తేరావాద సిద్ధాంతమును ప్రచారం చేయుటకు సింహళమునకు పంపాడు. శ్రీలంక అశోకుడు అని బిరుదు కలిగినది మొగలిపుత్తా తిస్సా. రెండవ అశోకుడు అని బిరుదు కలిగినది కనిష్కుడు. రెండవ అలెగ్జాండర్ అని బిరుదు కలిగినది అల్లావుద్దీన్ ఖిల్జీ. రెండవ శ్రీకృష్ణదేవరాయలు అని బిరుదు కలిగినది రెండవ వెంకటపతి రాయలు. రెండవ శివాజీ అనే బిరుదు కలిగినది మొదటి బాజీరావు. రెండవ బుద్ధుడు అనే బిరుదు కలిగినది ఆచార్య నాగార్జునుడు. శ్రీలంక అశోకుడు అని బిరుదు కలిగినది మొగలిపుత్తా తిస్సా. రెండవ శ్రీకృష్ణదేవరాయలు అని బిరుదు కలిగినది రెండవ వెంకటపతి రాయలు. రెండవ శివాజీ అనే బిరుదు కలిగినది మొదటి బాజీరావు. రెండవ అరిస్టాటిల్ అనే బిరుదు కలిగినది రెండవ మహమ్మద్ షా. రెండవ బుద్ధుడు అనే బిరుదు కలిగినది ఆచార్య నాగార్జునుడు. అలానే నాలుగవ బౌద్ధ సంగీతి గురించి చూద్దాం. నాలుగవ బౌద్ధ సంగీతి క్రీస్తుశకం 1వ శతాబ్దంలో జరిగినది. ఈ సమావేశం జరిగిన ప్రదేశం కుందలవనం, కాశ్మీర్. మరి ఈ సమావేశం నిర్వహించిన రాజు కనిష్కుడు. నాలుగవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది అశ్వఘోషుడు. మరి ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు.
నాలుగవ బౌద్ధ సంగీతిలో ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన మాధ్యమిక లేదా శూన్యవాదం కారణంగా బౌద్ధ మతంలో చీలిక ఏర్పడి హీనయాన మహాయాన శాఖలుగా చీలినది. హీనయానం అంటే చిన్న వాహనం. నాలుగవ బౌద్ధ సంగీతిలో ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన మాధ్యమిక లేదా శూన్యవాదం కారణంగా బౌద్ధ మతంలో చీలిక ఏర్పడి హీనయాన మహాయాన శాఖలుగా చీలినది. హీనయానం అంటే చిన్న వాహనం. హీనయానం వారు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు, బుద్ధునికి సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు. హీనయానాలను బుద్ధుని జీవితంలోనే ప్రధాన సంఘటనలైన పంచకళ్యాణములుగా పిలువబడే ఐదు గుర్తులను పూజిస్తారు. ఒకటి, మహాయానం అంటే పెద్ద వాహనం. మహాయాన బౌద్ధం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. మహాయాన బౌద్ధ మతమునకు ప్రమాణ గ్రంథం ప్రజ్ఞాపారమిత ప్రజ్ఞాపారామిత గ్రంథ రచయిత ఆచార్య నాగార్జునుడు. మహాయాన వారు విగ్రహారాధనకు ప్రాధాన్యత ఇస్తారు, గౌతమ బుద్ధుణ్ణి దేవునిగా పూజిస్తారు. చైనా, జపాన్, కొరియా, నేపాల్ తదితర దేశాలలో మహాయానం విస్తరించింది.